విశాఖ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు గిలామాడుగుల ప్రాంతం వద్ద నాటుపడవ బోల్తా పడింది. ఒడిశా నుంచి ఆంధ్ర సీలేరు నదిలో నాటుపడవపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు తెలుస్తుంది. అయితే వైరామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలో ఉన్న మంగంపాడు గ్రామానికి చెందిన ఒకరు, తెలికంప్ గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. మంగపాడికి చెందిన లక్ష్మయ్య, టెలికంప్కి చెందిన లింగయ్య చనిపోయారు. పడవలో 7 వ్యక్తులు వస్తూ ఉండగా ఘటన జరిగింది. అందులో వీరిరువురు ఒడిశాలో కళ్ళు అమ్ముకొని తిరిగి వస్తుండగా నాటుపడవ మునిగి చనిపోయారు. మిగిలిన 5 ఒడ్డుకు చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఒకసారి మీరు అంటే బోట్ ఇలా మీరు ఎలా అనుకున్నాం బాబా, మీరా మీరే మేము కూర్చు రావడం టైం పడుతుంది కదా. Thank you.